మిర్జటి మండలంలో పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు అన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి గ్రామాల్లో తానే స్వయంగా వచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. సిద్దిపేట జిల్లా మిర్జటి మండలం పెద్దచెప్పాల గ్రామంలో ఆత్మీయ పలికరింపులో భాగంగా ఎమ్మెల్యే రఘునందనరావు పర్యటించారు. ఆల్రెడీ పెట్టిన దరఖాస్తు ఉంటే మళ్ళీ జిరాక్స్ పైసలు దండు చేసుకోవద్దు, కొత్త అప్లికేషన్స్ అవసరం లేదు. సో నన్నే మాట్లాడిస్తే ఏమంటే మాట్లాడిన వాళ్ళకే 10 సార్లు మాట్లాడేటువంటి అవకాశం ఉండదు. మీరు ఎవరైనా ఎప్పుడు వచ్చినా కాగితం తీసుకొచ్చి ఇవ్వండి. ఆ కాగితం మీద మీ పేరు ఫోన్ నెంబర్ ఉంటే మా ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ మీకు ఫోన్ చేసి మీ పని ఏడుంది, ఎంత అయింది, ఎంత కాలేదు, ఎప్పుడైతుందో కూడా మీకు ఆఫీస్ నుంచి రిప్లై వస్తుంది అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ, దుబ్బాక్ ఎమ్మెల్యే ఆఫీస్ అడ్రస్ కావాలని చాలా మంది అడుగుతున్నారు. దుబ్బాక్ వస్తుంటే మారమ్మ గుడి అని ఒక గుడి ఉంటుంది, ఆ గుడి దగ్గర కుడిసే ఇంకో పెద్ద 2 అంతస్తుల బంగ్లా కనబడుతుంది, అదే ఎమ్మెల్యే సాహెబ్ ఉండేటువంటి ఆఫీస్. అది ఇల్లు అదే, ఆఫీస్ అదే, 24 గంటలు అక్కడే ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఎవరు వచ్చినా రావచ్చు. బీజేపీ వాళ్ళే రావాలా, కాంగ్రెస్ వాళ్ళే రావాలా, టీఆర్ఎస్ వాళ్ళు రావాలి ఏం లేదు. ఓటు అందరూ వేసిండ్రు, ఎవరికి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉన్నా మీరు దరఖాస్తు తీసుకొని వస్తే మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. అయితే సర్పంచ్ గారికి మీకు నేను చేసేటువంటి విజ్ఞప్తి ఒకటి, గ్రామం లోపల దయించి ప్లాస్టిక్ వాడకాన్ని మీరు బంద్ చేయండి. క్యాన్సర్ బాగా పెరిగిపోతా ఉంది, చాలా మంది బీడీలు సిగరెట్లు ఎక్కువ తాగుతా ఉన్నారు వయసు మళ్ళీ, కొంచెం తగ్గించే ఏర్పాట్లు చూడండి. గ్రామంలో చాలా మంది చదువుకున్నటువంటి యువకులు ఉన్నారు. సో గ్రామ సర్పంచ్ గారు మీరు ఒక తీర్మానం చేయాలి, గ్రామం లోపల మా గ్రామం లోపల ప్లాస్టిక్ వాడకం నిషేధించనైనది అని మీరు ఒక తీర్మానం చేసి గ్రామస్తులందరికీ రిక్వెస్ట్ చేయండి. అవసరం ఉంటే గన్ని బ్యాగులు లేదా బట్ట బ్యాగులు గుట్టించి ఇంటికో బ్యాగ్ ఇస్తే వాళ్ళు కూరగాయల మార్కెట్కి పోయేటప్పుడు ఆ బ్యాగుల ద్వారా సామాన్ తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తే ప్లాస్టిక్ వాడకం గ్రామాలలో తగ్గుతుంది. ప్లాస్టిక్ వాడకం తగ్గితే ఈ ఎండ వేడి ఇవన్నీ తగ్గుతాయి. కాబట్టి దయచేసి గ్రామస్తులందరూ కూడా మేము మా బాధ్యతలు నిర్వర్తిస్తాం. మీరు కూడా ఇంటి ముంగట చెట్టు పెడితే కొన్ని నీళ్ళు పోయింది, చెట్టును కాపాడుండ్రి. ఇంత చెట్టు పెరిగితే ఊరు చల్లగుంటుంది, పచ్చగుంటుంది అని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేస్తూ, ఇంకెవరన్నా మాట్లాడాలనుకుంటే మైక్ ఇస్తాం లేదా రాతపూర్వకంగా తెలియజేస్తే మీ సమస్యల్ని అడ్రస్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ, నన్ను ఇంత గొప్పగా స్వాగతించి ఆదరించినటువంటి చెప్పాల గ్రామ పెద్దలందరూ కూడా, అన్నదమ్ములు అక్కజనులకు అందరూ కూడా పేరు పేరున శివశివానికి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్.